శుభ కార్యం పెట్టుకుంటే ఊరూరు తిరిగి చుట్టాలందరికీ పత్రికలు పంచేద్దాం. ఈ నడమ వాట్సాప్ లో కూడా పంపుతున్నారు. కొద్దిగా పట్టింపు ఉన్నోళ్ళు అయితే వాట్సాప్ లో పంపితే మేము పోతామా? అచ్చి ఇచ్చే అంత పట్టింపు లేనప్పుడు ఎందుకు పోవాలి అన్నట్టే ఉంటుండ్రు. కానీ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్న మాత్రం కార్మికుల కోసం పెడుతున్న మీటింగ్ కు అరొక్కలు రావాలని ఏదో బిడ్డ పెన్లో కొడుకు పెన్లో చేసినట్టు అందరు దానికి పోయి ఇట్లా పత్రికలు ఇస్తుండు. బుల్లెట్ బండెక్కి బుల్లెట్ లెక్కనే హన్మకొండ అంతా రివ్వున తిరిగింది కదా దాస్యం వినయ్ భాస్కర్ అన్న. అయితే 31వ తారీఖు నాడు హన్మకొండల కార్మిక యుద్ధ బేరియాని పెద్ద బహిరంగ సభ పెడుతుంటట. ఇక ఆ కార్యానికి అందరూ తప్పకుండా హాజరుపడాలని పత్రికలు ఇచ్చుకుంటా, పదొక్కల్ని మందలించుకుంటా చెండు. మెటోలకు పాల మెటోలకు చాయ్ ఓటర్లు నడిపించేటోళ్లకు ఫుట్పాట్ల మీద తల్లిదండ్రులు కావాలనే మీ కళ ఇంకా నెరవేరలేదా? మీ కళను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీతో. సంతాన సాఫల్య చికిత్సలలో విశ్వసనీయమైన నిపుణులు. అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి 9015245245. వ్యాపారాలు చేసుకునేటోళ్లకు, కూలీలకు, కార్మికులకు ఓ గిట్ల సబ్బండ వర్గాల దగ్గరికి పోయి ఇబ్బంది పడకుండా రావాలని చెప్పుకొచ్చిండు. పోయిన కాడల్లా మంచి చెడ్డలు అరుచుకొని ముచ్చట కూడా పెట్టిండు. ఛాయలు దాగి కుశల ప్రశ్నలు వేసిండు. ఇట్లా ఎమ్మెల్యే దగ్గరకొచ్చి మీటింగ్ కు పిలిచే వరకు ఏ అస్తం పోసారు, పనివాడొచ్చి పిలిస్తే రాకుంటుంటాం అయ్యేంది అని చెప్పిండ్రట. మరి నిన్న ఇవాళ మీటింగులు అంటేనే మనిషికి 500 600 ఇస్తున్నారు. తిన్నంత తిండి కూడా పెట్టి తోలుతున్నారు. గసోంటి జమానాల మీటింగ్ కు రావాలని జనాల దగ్గరికి పోయి పత్రికలు ఇచ్చి పిలిచిండంటే వినయ్ అన్నకు పెద్ద ఓపికనే ఉన్నది. పోరి పొద్దుగాల లేస్తే వాకింగ్ అని రోజో 2 గల్లీలు గిట్లనే తిరిగే అన్న, మళ్ళా నీకు తిరుగు లేకుండా గెలుతావు అని అంటున్నారట పోయిన కాడ పబ్లిక్.